ఇక ఏపీ అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రాజధాని గ్రామాలలో ప్రభుత్వం పోలీసుల భద్రతను మరింత పెంచింది. మందడం గ్రామాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేశారు. మరోవైపు ఈ రోజు కూడా ప్రకాశం బ్యారేజ్పై వాహనాలు రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. ఇక ఏపీ అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రాజధాని గ్రామాలలో ప్రభుత్వం పోలీసుల భద్రతను మరింత పెంచింది. మందడం గ్రామాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇళ్లలో నుంచి ప్రజలను బయటికి రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేశారు. మరోవైపు ఈ రోజు కూడా ప్రకాశం బ్యారేజ్పై వాహనాల రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈ రోజు నుంచి కూడా రాకపోకలు అయితే ప్రకాశం బ్యారేజ్ నిలిపేశారు. ఏదైతే అసెంబ్లీ వేదికగా కూడా రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు నిన్న ఆమోదం పొందడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే రాజధాని గ్రామాల్లో నెలకొన్నాయి. నిన్న బిల్లు ఆమోదం పొందిన సమయంలో కూడా రైతులందరూ కూడా కొంత ఆందోళన చేసి అసెంబ్లీ ముట్టడికి అయితే వచ్చిన సమయంలో రైతులందరినీ కూడా చెల్లాచెదర చేసే క్రమంలో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. అదేవిధంగా అనేక మంది రైతులు కూడా గాయాలైన పరిస్థితులు ఉన్నాయి. మరో పక్క పోలీసులు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితులు ఉన్నాయి. అటు ఇటు అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికి ప్రకాశం బ్యారేజ్ తో పాటు ఇటు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలతో పాటు అటు కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిషేధం కూడా పోలీసులు విధించారు. దాంతోపాటు ఇటు వారధి వైపు నుంచి కూడా వెళ్లే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎటు వెళ్తున్నారు, ఎటు నుంచి వస్తుంది వాహనం, అసలు వాళ్ళ పని ఎటు వెళ్తారు అనే దాన్ని కూడా క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించి మరీ పంపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోపక్క ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా పూర్తిగా వాహనాలని ఆపేసి అటు గుంటూరు సైడ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వారధి సైడ్ ని వారధి మీద నుంచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మరోపక్క గుంటూరు విజయవాడ నుంచి గుంటూరు డైలీ ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అయితే నడిచే పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే పోలీసు సూచించిన మేరకు ఆర్టీసీ యాజమాన్యం కూడా గుంటూరు విజయవాడ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీస్ అయితే నిలిపేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఒక పక్క కొంత తీవ్ర ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మరోపక్క రాజధాని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు చూస్తే కొంత ఆంక్షలు అయితే విధిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోపక్క రాజధాని గ్రామాల్లో ఇప్పటికే ఉన్న పోలీస్ సెక్యూరిటీతో పాటు మరికొంత అదనంగా కూడా తెచ్చారు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని ఈ రోజు కూడా రేపు కూడా 2 రోజుల పాటు ఇంకా శాసనసభ సమావేశాలు అదేవిధంగా మండలి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా ఇంకా కొంత అదనపు బలగాలను అయితే అక్కడ గ్రామాల్లో మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అటు మందరం కానీ వెలగపూడి అటు కృష్ణాయిపాలెం నుంచి కూడా భారీగా పోలీసులు మోహరించారు. మండల గ్రామంలో ఇళ్ల నుంచి కూడా కనీసం బయటికి రానివ్వని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే పూర్తి స్థాయి ఈ రాజధాని గ్రామాల్లో పరిస్థితులు అన్ని పోలీసులు అదుపులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.